ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి శ్రీనివాస్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొడవలూరు మండలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితికి వచ్చారని ధ్వజమెత్తారు. ఎన్నికలను బహిష్కరించామని చెబుతున్న చంద్రబాబును ప్రజలే బహిష్కరించారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు 600కు పైగా వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుని 30 ఏళ్లపాటు సీఎంగా కొనసాగనున్నారని కొనియాడారు. రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైకాపా ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపా 400,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో 90% గెలుచుకోవడం జరిగింది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో దాదాపు 65 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా గెలవడం జరిగింది. నాయకులు కార్యకర్తలు చాలా బాగా కష్టపడి పనిచేశారు. శక్తికి మించి లో గ్రామానికి సంబంధించి ఎలక్షన్స్ అంటే లోకల్ పాలిటిక్స్ వస్తాయి. చాలా బాగా కష్టపడి పనిచేశారు. రాష్ట్రమంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తుంది. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి, 99% మున్సిపాలిటీలు మనం గెలుచుకున్నాం. అనంతపూర్ జిల్లాలో ఒక తాడిపత్రి తప్పించి అన్ని కార్పొరేషన్స్ మున్సిపాలిటీల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం తిరుగులేని శక్తిగా వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. జిల్లా పరిషత్తులు ఎంపీపీలు కూడా రాష్ట్రంలో అన్నీ గెలుచుకోబోతున్నాం. జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి చంద్రబాబు నిన్న పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం, జిల్లా పరిషత్ మండల ప్రజాపరిషత్ ఎలక్షన్స్ని బహిష్కరిస్తున్నామని చెప్పిన మాట కూడా విన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటేనే చంద్రబాబుకి తన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, భయం ఏర్పడింది, పిరికితనాన్ని బయటపెడుతూ నిన్న జిల్లా పరిషత్ మండల ప్రజాపరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పి ప్రకటించాడు. ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, ఒక భగవంతునిగా చూశారు ఎన్టీ రామారావు గారిని తెలుగు ప్రజలందరూ కూడా. బయట రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఎన్టీఆర్ అంటే ఒక గొప్ప మహానుభావుడి కింద లెక్క. అతను సినీ ప్రపంచాన్ని వదిలి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీని హైజాక్ చేసి ఎన్టీ రామారావు గారిని